శతాబ్దాల హిందువుల కల నెరవేరిందని బీజేపీ ఆధ్వర్యంలో మండపేటలో సంబరాలు నిర్వహించారు. ఆ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్యనారాయణ. అయోధ్యలో రామాలయం నిర్మాణంకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఇక్కడి వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రామ మందిర నిర్మాణానికి మద్దతుగా బీజేపీ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో వాణిమహల్ వద్ద వేంచేసియున్న శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కండవిల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో సత్యనారాయణ ఉషాకుమారి దంపతులచే అర్చనలు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆలయ నిర్మాణ కార్యక్రమం ఆరంభమైందన్నారు. ప్రతి ఇంటిపై కాషాయ పథకాలు ఎగరాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్సల్ జిల్లా ఉపాధ్యక్షులు చాట్రాతి జానకి రాంబాబు, రూరల్ బీజేపీ అధ్యక్షులు రాయి వీర్రాజు, కపిలేశ్వరపురం మండల బీజేపీ అధ్యక్షులు తోరం రాము, ఎండకుదటి విజయ, చంద్రమల్ల చిట్టయ్య, నాగిరెడ్డి త్రిమూర్తులు, లక్ష్మీనారాయణ, సింగంశెట్టి వీర్రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.